సతీ, నీవిప్పుడు ఎక్కడున్నావు? తమరు పరమేశ్వరుడు దయామయ, నా అపరాధాలను మన్నించి నాకు క్షమాభిక్ష పెట్టండి, క్షమాభిక్ష పెట్టండి. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. మాతను రక్షించుకోలేకపోయాను, తమ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను ప్రభు. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. మహాదేవ, మమ్మల్ని కూడా మన్నించండి ప్రభు. కర్తవ్య బద్ధులమైన కారణంగా మేమేమీ చెయ్యలేకపోయాము. దయచేసి క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, మమ్మల్ని కూడా మన్నించండి ప్రభు. మహాదేవ, పుత్ర వ్యామోహంతో విధిలేని పరిస్థితులు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అతిథిగా మర్యాదను పాటించాల్సి రావడంతో నేను ఈ అనర్థాన్ని ఆపలేకపోయాను. దయచేసి నా తప్పుని తమరు క్షమించండి మహాదేవ. మహాదేవ, నేనేమాత్రం ఊహించలేదు తమరికి సతీదేవికి అవమానం జరుగుతుందని. ఆయన ప్రజాపతిగా ఆయన యజ్ఞాన్ని మా దేవతలు మహాదేవ తిరస్కరించలేరు కదా. బాధ్యతలకు బందీలమయ్యాము, అందుకే సిగ్గుతో తలవంచుతున్నాము మహాదేవ. జరిగింది అత్యంత బాధాకరమైనది, కానీ ఈ ఘటనాక్రమంలో తమరి క్రోధానికి మూలం దక్ష ప్రజాపతిలోని అహంకారమే. దానిని వీరభద్రుడు అంతం చేశారు ప్రభు. తమరికిదే మా విన్నపం. భూదేవిని రక్షించడానికి గాను దక్ష ప్రజాపతితో పాటు ఎంతోమంది దేవతలు కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ ప్రాణాలు పోయాల్సుంటుంది, భృగు మహర్షికి కూడా ప్రాణదానం చేయాల్సుంటుంది. మహాదేవ, విష్ణుమూర్తి నివేదనను ఆలకించండి, ఈ యజ్ఞాన్ని విఫలం కాకుండా కాపాడండి ప్రభు. ఇందులోనే జగత్ కళ్యాణం ఉంది. మంచిది బ్రహ్మదేవ, దక్షుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాను. నారాయణ, ప్రాణాలు కోల్పోయిన వారికి నేను ప్రాణదానం చేస్తాను, కాని దానివల్ల మా సతి వెనక్కి వస్తుందా? సమాధానమివ్వండి బ్రహ్మదేవ, సమాధానమివ్వండి నారాయణ. జరిగిందానికి మూల కారణం తమరికి తెలియంది కాదు మహాదేవ. నా ఆవేదనని మీరెవ్వరూ పోగొట్టలేరు. మహాదేవుడు దేవాదిదేవుడు, వారు పరిస్థితిని తప్పక అర్థం చేసుకుంటారు. స్వామి, ప్రభు, నేను చాలా దురదృష్టవంతురాలిని. భర్తని కుమార్తెని ఇద్దరిని ఒకేసారి కోల్పోయాను.
చేశాను. మీరు లేకపోతే మేమేమైపోవాలి నాన్నగారు? మహాదేవ, యజ్ఞ సమయంలో ప్రజాపతి దక్షుడు మరణించటం అపార్థానికి దారితీస్తుంది. అలాగే దక్షుడు తండ్రిగా కూడా తమర్ని నేను ప్రాణభిక్ష కోరుతున్నాను. మీరు లేకపోతే మేమంతా ఏమైపోవాలి నాన్నగారు? ప్రభు, తమరు దయార్ద్ర హృదయులు, మా పతి దేవుడిని మరలా బ్రతికించండి ప్రభు, పునర్జీవితం ప్రసాదించండి. వీరభద్రుడు దక్షుడి అహంకార మస్తకాన్ని ఆహుతి చేశాడు. అది యజ్ఞాగ్నిలో కాలి బూడిదైపోయింది. నాకు క్రోధం కలిగించిన శిరస్సును ఎవ్వరూ తీసుకురాలేరు. మరి దక్షుడికి ప్రాణదానం ఎలా చేయగలరు? ఇక్కడ కీడే జరిగినా అది భవిష్యత్తుకి మేలైనదే. చివరికి దక్షుడి శిరస్సుతో పాటుగా తన గర్వం కూడా నాశనమైంది. ఒకవేళ తనకి ప్రాణదానం చేయాలంటే తనకి మేక వంటి వినయం కలిగిన ప్రాణ శిరస్సే మంచిది. మహాదేవా, ఇక్కడ మేక శిరస్సు సిద్ధంగా ఉంది. ఈ అజ శిరస్సును ప్రజాపతి దక్షుడి శరీరానికి అతికించి తనని బ్రతికించండి. మంచిది నారాయణ. నా ప్రాణం లేచి వచ్చాయి. మనం క్షేమంగానే ఉన్నాం. మనందరం మళ్ళీ బతికాం. మనం క్షేమంగా ఉన్నాం, మనకేమీ కాలేదు, మనం అదృష్టవంతులం. మహాదేవా, ధన్యుని మహాదేవా. ఆశ్చర్యం, నేను మళ్ళీ యథాతథంగా ఉన్నాను. నా ముఖం మీద, శరీరం మీద కనీసం గాయాల గుర్తులు కూడా లేవు. నేను ఎప్పటిలాగే ఉన్నాను. ధన్యుణ్ణి ప్రభు, తమరు మహోదాత్తులు. మహాదేవుడి దయాదాక్షిణ్యాలు లభించాయి. ఇంకా వారి కరుణతో ఈ మహాయజ్ఞం సఫలమవుతుంది. మహాదేవ, అహంకారం అజ్ఞానానికే దారితీస్తుంది ప్రభు. అహంకారం నా తెలివిని నాశనం చేసింది, అందుకే తమర్ని గుర్తించలేకపోయాను. శివుడే సత్యమని, శివుడే శివమని, సుందరమని గుర్తించలేకపోయాను ప్రభు. శివుడి వల్లే సకల సృష్టి ఆరంభమైంది. అందువల్లనే శివుడు సర్వమంగళకారకుడు. దురదృష్టవశాత్తు జగత్ కళ్యాణకారకుణ్ణి అమంగళమని భావించి తప్పు చేశాను నేను. క్షమించండి ప్రభు, దయచేసి నన్ను క్షమించండి. సతీ, నీవిప్పుడు ఎక్కడున్నావు? తమరు పరమేశ్వరుడు దయామయ, నా అపరాధాలను మన్నించి నాకు క్షమాభిక్ష పెట్టండి, క్షమాభిక్ష పెట్టండి.
దక్ష ప్రజాపతి, ఇకనైనా నీవు ద్వేషాన్ని మర్చిపో. తరతమ భేదాలను పాటించడం మానుకో. మేధస్సు జ్ఞానాలను ఆశ్రయించు. ఒక విషయాన్నెప్పుడూ మరవకూడదు. నాకు, నారాయణుడికి, బ్రహ్మదేవుడికి ఏ భేదమూ లేదు. మా త్రిమూర్తులము ఒక్కటే. కనుక ఇక నుంచైనా లోక కళ్యాణానికి పనికి వచ్చే కర్మలను ఆచరించు. అందరికీ సుఖ సంతోషాలనివ్వు. అలాగే ప్రభు, నేను మారతాను. మహాదేవ, నాకు అత్యంత ప్రేమైన పుత్రిక సతిని కోల్పోవడం నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తోంది. అమ్మా సతీ, ఎంత పని చేశావమ్మా. భక్తుల కష్టాలను హరించడానికి, వారికి సుఖ సంతోషాలనివ్వడానికి భగవంతుడు ఎన్ని బాధలు అనుభవించాలో ఎవరికి తెలుసు? సతి వియోగాన్ని ఎలా సహించాలి నేను? సతి, నాకు ఆందోళన కలుగుతుంది. సతీదేవి దేహాన్ని చూస్తే మహాదేవుడి ఆగ్రహం మళ్ళీ కట్టలు తెంచుకుంటే ఎలా? కఠిన పరీక్షా సమయంలో కర్తవ్యాన్ని మరువని వారు మాత్రమే మహాత్ములు అని పిలువబడతారు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడగానే రూల్ అయితే లేదు. సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టామనైతే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదన్నా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ. శంభో శంకర.